వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. కొత్త సంవత్సరం, కొత్త సర్వేలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అంటే మొన్నటి వరకు ఏ పార్టీకి అనుకూలంగా పార్టీ సర్వేలు వస్తూ ఉన్నాయని చెప్పినప్పటికీ ఇప్పుడు ఇంకా దగ్గర పడే కొద్దీ అసలు వాస్తవాలు ఏంటి, పార్టీలో కూడా అంతర్గత సమస్యలు ఏమున్నాయనేది కూడా ఇప్పుడు ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాలి సార్, ప్రజాభిప్రాయంతో పాటుగా. సో ఇప్పుడు వస్తున్న సర్వేలు ఎంతవరకు నమ్మచ్చు, ఎందుకంటే మొన్నటి వరకు చాలా సమయమే ఉంది అనేసి అనుకుంటా ఉన్నాము, ఇంకా సమయం కూడా ఆసన్నం అవుతా ఉంది. ఇప్పుడు వచ్చే సర్వేలను ఎంతవరకు నమ్మచ్చు అంటారు? సమయం లేదు మిత్రమా అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికల సంవత్సరం ఇది. ఎన్నికలు కాస్త ముందు జరిగినా వెనక జరిగినా ఎన్నికల సంవత్సరంలో ప్రవేశించాం కాబట్టి ఇక మీదట ఒక ఎన్నికల జ్వరం, ఎన్నికల జపం మారుమోగే అవకాశం చాలా ఉంటుంది. మళ్ళాగా మాట్లాడుకునేవాళ్ళు కాకుండా రంగంలో ఉన్నవాళ్లకు, పోటీ చేసేవాళ్లకు, ఆశించే వాళ్లకు మరింత తీవ్ర సమస్యగా ఉంటుంది. ఈ సమయంలో సరిగ్గా కొత్త సంవత్సరంలోనే ఒక సర్వే పెట్టి తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉంటుందని విడుదల చేశారు, అంతకుముందు నుంచి కూడా వచ్చింది. ఆ తర్వాత వైసీపీకి అనుకూలమని జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇవి రెండు కాదు, అనూహ్యమైన మార్పు వచ్చింది. పవన్ జనసేన దూసుకొచ్చేస్తుంది, ఏదేమైనా ఇంకా పవన్ ఈసారి తప్పదు అనే పద్ధతిలో వస్తున్నాయి. వాస్తవం ఎట్లా ఉంది అని చూస్తే ఈ సర్వేలన్నీతో పాటు మనకు కూడా ప్రజాభిప్రాయాలు ఇవి వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చే స్పందన మనం దాన్ని చూస్తే వాస్తవంగా రాజకీయ పరిణామాలు మనం వాస్తవంగా గమనిస్తే ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి అలా అన్నాడు కాబట్టి వైసీపీకి ఇంకా వాళ్ళే చెప్తున్నారు మాదేముంది అన్నట్టుగా. ఆ మాట తెలుగుదేశం నుంచి కూడా చాలామంది చెప్తున్నారు. జనసేన నుంచి వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్లో చేరుతున్నారు. దీన్ని బట్టి ఏంటి రాజకీయ ఈ పార్టీ నాయకులు పైకి చాలా గంభీరంగా చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈ ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు అంత 3 రోజుల పాటు ఉండి చివరికి అది ముగిసిపోయింది కదా, మనం సాయంత్రానికి ఎన్ని చెప్పినా ఆయన పాదయాత్ర చేశారు, రోడ్ షో చేశారు, నినాదాలు ఇచ్చారు, అన్నీ జరగాల్సినవి జరిగాయి. మామూలు వాళ్ళకు అవకాశం ఉండదు కానీ అంతసేపు అంత సీనియర్ నాయకుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక విధంగా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోవాలి. అయిపోయింది అయిపోయింది, ప్రతి క్షణం మనము ప్రత్యర్థిని ఓడించడానికి సిద్ధం కావాలి అని సిద్ధం చేసే బదులు ఓడిపోతున్నాడు ఇంకా అయిపోతుందంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చాలా అవసరమని భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. వాళ్ళని బలపరిచే ఛానల్స్లో చూస్తే కూడా అయిపోయింది అయిపోయిందని. ఇందులో కీలకమైంది గుర్తించాల్సింది ఏమంటే జగన్ ఓడిపోతాడు తప్పకుండా అని చెప్తున్నారు, కానీ తెలుగుదేశం థంపింగ్గా వచ్చేస్తుంది, తన్నుకుంటూ వచ్చేస్తుందని వాళ్లే చెప్పడం లేదు. జగన్ మీద వ్యతిరేకత పెరిగిపోయి జగన్లో ప్రజలంతా ఒక వ్యతిరేకంగా నిలబడిపోయారు, ఇంకా ఓడించడానికి డిసైడ్ అయ్యన్నారు, ఓడిస్తారు. ఒకరిని ఓడిస్తే ఒకరిని గెలిపించాలి కదా, ఎవరిని గెలిపిస్తారు అది కూడా కండిషన్ సప్లై అంటూ అది వీటిల్లో చాలా ఎక్కువ ప్రచారం పొంది చాలా ఎక్కువగా చెప్పుకున్న ఊగిపోయినటువంటి సర్వే లాంటివి చూస్తే కూడా అందులో మొగ్గిటి ఉంది అని చెప్పే అంచనా ఏమో ఇంతుంటే కండిషన్స్ అప్లై అని వాడే చెప్తున్నాడు, ఏది చేసిన వాళ్ళే కండిషన్స్ అప్లై అంటున్నారు. ఆ కండిషన్స్ చాలా క్లిష్టమైన కండిషన్స్గా ఉన్నాయి. అంటే మనం జానపద కథల్లో చూస్తాం కదా, సప్త సముద్రాలు అవతల ఇది అది ఇట్లా జరగాలి అట్లా జరగాలి ఇట్లా అన్ని కండిషన్స్ అక్కడ పెడుతున్నారు. ఆ కండిషన్స్ చాలా క్లిష్టమైన. ఉదాహరణకు బాగా గెలుస్తారు అని చెప్పిన ఒక సర్వే, దాంట్లో మొదటి పాయింట్ ఏమంటే 45 స్థానాల్లో ఇప్పటికి కూడా అభ్యర్థులే లేరు, సరైనటువంటి అభ్యర్థులను ఎంచుకోవడంలో టీడీపీ 45 స్థానాల్లో అభ్యర్థులని చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారనో ఇంకా వెనుకబడి ఉన్నారని. అంటే ఇంకా ఎన్నికల సంవత్సరం ప్రవేశించి 45 అంటే అర్థం ఏంటి, మోర్ దాన్ 1/4, ఇంచుమించు 1/4 అంతే కదా, 45 అంటే 175 కాబట్టి అంటే 1/4 అభ్యర్థులే కాలేదంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో 19 చోట్ల టీడీపీ బాగా అవన్నీ ఇప్పుడు ఎక్కువ భాగం వైసీపీకి ఉన్నాయి, అక్కడ టీడీపీ అభ్యర్థులను చూసుకోవడంలో దెబ్బతింటున్నటువంటి పరిస్థితి అని ఒకటి ఉంది. మూడవది సోషల్ పోలరైజేషన్ కనబడి ఇప్పుడు ఈ పీకే అని ఆయన, ఈ ప్రశాంత్ కిషోర్ ఆయన టీము వీళ్ళు ప్రతి చోట కూడా సోషల్ డివిజన్స్, సోషల్ గ్రూపింగ్స్ బాగా ఎక్కువగా స్టడీ చేసి ఆయా తరగతులను ఆకర్షించడానికి ఏం చేయాలి అని ఒక వాళ్ళ ఎలక్షనీరింగ్లో ప్రధానమైన పార్ట్ అదే అంటారు వాళ్ళ సర్వేల్లో. ఆ విధంగా కొన్ని తరగతులను ఖచ్చితంగా వైసీపీకి అటాచ్ చేశారు ఇది 2 ఎన్నికల్లో. అంటే ఓడిపోయినప్పుడు కూడా వీళ్ళల్లో ఎక్కువ మంది జగన్తోనే ఉన్నారు.
ఓటింగ్ తేడా చూస్తే కూడా 2% అప్పుడు తక్కువే, ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం తక్కువే. కానీ ఓటమి రేంజ్ చాలా ఎక్కువ అప్పటికి ఇప్పటికి పోలిస్తే. అట్లా చూస్తే తెలుగుదేశం అనుసరించే సోషల్ స్ట్రాటజీ కొత్త వర్గాలను ఆకర్షించడం కంటే కూడా ఉన్న వాళ్ళలో కూడా సందేహాలు పెంచేట్టుగా ఉంది. ఆ విజయం సర్వే చెప్పేది ఏంటంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది తెలుగుదేశం. తెలుగుదేశం సెల్ఫ్ గోల్ చేసుకుంటుందని వీటిని గురించి అంటే అవతలి వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది అవతలి వాళ్ళనని ఉత్సాహపడే బదులు ముందు మన లోపాలు ఎప్పుడైనా ఎక్కడైనా జయాపజయాలు అంతర్ బేసిక్గా మన మీద కూడా ఆధారపడి ఉంటాయి. మన ప్లస్లు మన మైనస్లు మనం సకాలంలో అందుకోవడం సరైన వ్యూహం అనుసరించడం ఆకట్టుకోవడం దీని మీద ఆధారపడి ఉంటాయి. మరి ఈ మధ్య ఈ వరుసగా వచ్చిన 2 పరిణామాలు ఇప్పుడు అంతకుముందు మరణించారు అది ఇది అని ఆ వార్తలు వస్తాయి, విషాద వార్తలు 2 వస్తే ఇప్పుడు ఆ 2 పోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనతో అదంతా మాఫీ అయిపోయిందంటే ప్రజలు 2 చూస్తారు కదా. కాబట్టి మామూలుగా అనడమే కాదు మనకు మాకు కలిసే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఇది బాగాలేదు జగన్ ఎందుకు నిన్న కూడా మనం ఐటమ్ చేసాం వివాదాలు ఎందుకు కొని తెచ్చుకోవాలి సమస్యలు ఎందుకు పెంచుకోవాలి అలాగే ఇంకొంచెం చర్చ చేస్తే బాగుంటుంది కదా అనేది నాయకుల చర్చ ఒకటి కింద వాళ్ళు కూడా కొంత ఈ అందుబాటులోకి రావటం ఇట్లాంటి సమస్యలు కొంత చెప్పడం ముఖ్యంగా ఇళ్ల స్థలాల నుండి ఆ డబ్బులు సరిపోవని ఇట్లాంటివి. కానీ సరేనయ్యా కేసీఆర్ సమస్య కూడా అదే సరేనయ్యా అసంతృప్తి ఉంది బాగాలేదు మరి అయితే అవతలాయన్ని ఎంచుకుంటారా చంద్రబాబుని ఎంచుకుంటారా అంటే అది కష్టం సార్ అది చూడాల్సి ఉంటుంది సార్. ప్రతి వాళ్ళు కూడా ఈ పింఛన్లు వస్తున్నాయని ఇటే చూస్తున్నారు సార్ లేకపోతే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అది ఒకటే చూస్తున్నారు సార్ జనానికి అన్నీ కనపడడం లేదు. అంటే ప్రజలు విజన్ 2020 లేదా విజన్ 2040 ఇట్లాంటివి లేకుండా వెంటనే మాకు మేలు జరుగుతుందనే దాన్ని ఆలోచిస్తున్నారు. దానివల్ల సమస్య ఎప్పుడైనా అంతే ప్రజలు తమకు జరిగే తక్షణమైన మేలు చూస్తారు కానీ మరి విజన్ 14-19 కూడా చూశారు కదా జనం అప్పుడు అవన్నీ ఏమి అప్పుడు నిజం కాలేదు ఇప్పుడు నిజం కాలేదు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నం చేయటం అదంతా ఒక ఎత్తు వాళ్ళు ప్రచారము లేకపోతే ఇంకొకటి కానీ క్రెడిబుల్ ఫేసెస్ ఎంతమంది ఉన్నారు అదొక పెద్ద ప్రశ్న. ఇప్పుడు సభలు పెట్టాలంటే పెడితే జగన్ పెట్టాలి లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాలి తప్ప రెండు పార్టీలు కూడా ప్రజలు ఖచ్చితంగా హత్తుకు అంటే ఆ నియోజకవర్గం ఆ జిల్లా గురించి నేను మాట్లాడలేదు ఓవరాల్గా అప్పీల్ చేసి ప్రజలను ఆకట్టుకునేటటువంటి పరిస్థితి కూడా పార్టీలో సెకండ్ గతంలో కొంచెం సీనియర్గా సెకండ్ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా టీడీపీలో ఇప్పుడు సైలెంట్ అయ్యారు సార్. చాలా వరకు వాళ్ళు సైలెంట్ అయ్యారు అది అది పెద్ద సమస్య కదా. జిల్లాలన్నీ కూడగట్టుకొచ్చే వాళ్ళు ఎవరు ఇప్పుడు లోకేష్ ఇంత ముందుగా పాదయాత్రకు బయలుదేరుతాను అంటున్నాడంటే ఇక్కడ ఇంకొక పెద్ద సమస్య బీజేపీ జనసేన బీజేపీ విషయంలో నోరెత్తట్లేదు చంద్రబాబు నాయుడు. వాళ్ళేమో తిడుతున్నారు సోమ్ వీర్రాజు లాంటి వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేది వాళ్ళు తీవ్రమైన విమర్శలు వాళ్ళు చేస్తున్నా కానీ ఏ పార్టీ అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికైనా ఎగ్జిస్టెన్స్ కోసమైనా వాళ్ళ సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే వైసీపీ ప్రతి విషయానికి చంద్రబాబు తెలుగుదేశాన్నే ఫోకస్ చేసి చెప్తారు వాళ్ళు మిగతా వాళ్ళనే మనరు వేరస్ ఈయన విషయానికి వచ్చేసరికి బీజేపీ అంత చేస్తున్నా గతంలో ఆయన ధర్మయుద్ధం ఇట్లాంటివి చేస్తున్నా తనను నిరాదరిస్తున్నా బీజేపీని పట్టుకొని వెళ్ళాడుతున్నారు. కానీ ఈ సర్వేలో ఏం చెప్తున్నారంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం 20 పోతాయని చెప్తున్నారు. ఓకే టీడీపీ మరి అనుకూల సర్వేలోనే బీజేపీ వైపు వెళ్తే 20 దాదాపుగా 20 పోతాయి 19-20 అని చెప్తుంటే మరి మీరు బీజేపీకి మాకు దగ్గరగా ఉంది నా చేపట్టుకున్నాడు నన్ను పలకరించాడు ఇలాంటి సంకేతాలు ఇవ్వడం ద్వారా మీరు దగ్గర చేసుకుంటున్నారా దూరం చేసుకుంటున్నారా. అండ్ ఫైనల్లీ జనసేన బీజేపీ కట్టుబడి ఉన్నాయని వాళ్ళిద్దరు చెప్తున్నారు. లేదు అని ఇంతవరకు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఆయన ఎప్పుడు ఆ విషయం దాటేస్తున్నాడు. నాదెండ్ల మనోహర్ గారు ఇంకోవైపు ఈరోజు కూడా చెప్పాడు ఆయన మంచి ప్రభుత్వం వస్తుంది అని. మా ప్రభుత్వం అంటలా మొన్నటి నుంచి మారిపోయింది ఈ మాటలు ఎప్పటి నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేటప్పుడు
ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తాము అని చెప్పేసి, మన ప్రభుత్వం వచ్చినప్పుడు చూస్తాము అంటే, ఇది ఏదైనా కూడా వేరే పార్టీతో కలిసి వెళ్ళేందుకే మాటల్లాగా కనపడతా ఉన్నాయి తప్ప, ఒంటరిగా కానీ ఒంటరిగా వెళ్ళే విధంగా ఉందా సార్? ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి ప్రభుత్వానికి ఎవరు నాయకుడు అనేది కదా మీకు కీలకమైన ప్రశ్న. కాబట్టి మన ప్రభుత్వం అనుకుండా మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ఆ మంచి ప్రభుత్వంలో ఇప్పుడు మీతో ఉన్నవాడు మంచివాడా, రేపు మీరు చేరాలనుకుంటున్నవాడు మంచివాడా, ఈ సందేహం కలుగుతుంది కదా. ఇక్కడ కీలకమైన ఇంకో అంశం ఏంటంటే, వాళ్ళతో మీరు కలిస్తే ఇందాక అనుకున్నట్టుగా సోషల్ డివిజన్స్, సోషల్ కాంపోజిషన్, ఎవరు మీతో వస్తారనుకుంటున్నారో వాళ్ళు దూరమయ్యే అవకాశం ఉందని మళ్ళీ ఈ సర్వే కూడా చెప్తుంది. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో విడగొట్టుకొని వీళ్ళతో వచ్చి వీళ్ళు ఇచ్చినన్ని సీట్లు తీసుకొని పూర్తిగా ఉంటే అప్పుడు, కానీ అలా ఎందు అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎగ్జిస్టెన్స్ ఏమవుతుంది? ఆయన నాది 25 ఏళ్ళ రాజకీయం అన్నాడు. అంటే నా పాయింట్స్ ఇవన్నీ కూడా నేను తెలుగుదేశం సర్వేలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటి గురించి నేను చెప్తున్నాను. వైసీపీ వాళ్ళంటే స్వయంగా ముఖ్యమంత్రి 35 చోట్ల వెనకబడి ఉన్నామని, లేకపోతే కొంతమందిని మార్చడం అంటే కూడా దాని అర్థం అంతే కదా. ఇప్పుడే మార్చడం ద్వారా మరమ్మతులు కూడా మొదలు, ఇప్పుడు పరుచూరులో 3వ సారి మార్చారు ఉదాహరణకు. కాబట్టి నిజానికి 150 స్థానాలు ఉన్నా కానీ కొంచెం ఎక్కువ అలర్ట్గా ఉండి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది అధికార పార్టీ నుంచి కనిపిస్తున్నాయి. మాటి మాటికి సహించేది లేదు ఇట్లాంటి మాటలన్నీ కూడా. కానీ తెలుగుదేశం పార్టీలో ఈ శృతి మించినటువంటి అంచనాలు, ఆత్మవిశ్వాసం ఎందుకు వస్తున్నాయి, దాన్ని వాస్తవాన్ని అంటే కొంచెం కవరప్ చేయడానికి అలా చేస్తున్నారా, లేకపోతే కొంతమంది పక్కదోవ పట్టిస్తున్నారా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, లేదు లోపల అనుకున్నా అనుకోకపోయినా ప్రజల్లో అలాంటి భావం తేవటం కోసం ఒక ఇది సృష్టి హైప్ అంటారు, ఒక హైప్ కోసం చేస్తున్నారంటే వాస్తవాలను విస్మరించి హైప్ చుట్టూ తిరిగితే నష్టమే జరుగుతుంది అంతిమంగా. చాలాసార్లు అలా జరిగింది. కాబట్టి ఐ థింక్ తెలుగుదేశం ఒక వాస్తవిక వైఖరికి రావాల్సి ఉంటుంది. అదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఎవరైనా ఇప్పుడు చర్చ ఎంత చేసినా ఈ ఇద్దరి మీద చేయాల్సి మధ్య చేయాల్సిందే. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా, బీఆర్ఎస్ ఫ్యాక్టర్ కూడా ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అంటే ఓట్లు చీలించడం వరకు వాళ్ళకి అనుకూలం కదా. అందులో టఫ్ ఫైట్ అనుకుంటే, టఫ్ ఫైట్ అనుకుంటే అధికార పార్టీకి అది మేలు చేస్తుంది కదా. అంటే ఇప్పుడు అమరావతి అని మీరు అంటున్నారు, రేపు ఆయన కూడా వచ్చి మేము అమరావతి అంటున్నాడు, చంద్రబాబు నినాదమే తీసుకొని మీకంటే బాగా మాట్లాడుతున్నాను. చంద్రబాబు గతంలో కూడా చంద్రబాబు మీద చాలా చెప్పేవాళ్ళు కూడా. ఇంకొక అతి ముఖ్యమైన అంశం దీంతో మనం క్లోజ్ చేద్దాం, అదేంటంటే నిజమైన సమస్యలు ఐడెంటిఫై చేసి వాటి మీద పోరాడడంలో తెలుగుదేశం విఫలమవుతుంది, యువతను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది, ఇంకా పాత పద్ధతులు పాత మాటలే పట్టుకొని వేలాడుతూ ఉంది అని అనుకూల సర్వే చెప్తుంది. ఓకే, అంటే ఇంతకు నా సైబరాబాదు నేను అది మీకు వీర విధేయులను మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఉపయోగపడవచ్చు, కానీ కొత్త వాళ్ళని ఆకట్టుకోవడానికి అది ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి యూత్ రాకుండా మనం చూస్తున్నాం సభల్లో కూడా యూత్ పాత్ర, అంటే యూత్ ఏమైనా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు, అక్కడ చాలా చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మనకేం సమస్య లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడో ఒక అయ్యన్న పాత్రుడు లాంటి ఆయన తప్పితే, ఈసారి యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి టికెట్ల కేటాయింపులో కూడా దాదాపుగా 40% పైన వాళ్ళని ఇప్పుడు ముందు నుంచి రంగంలో ఉండాలి కదా వాళ్ళు. ఇంక ఎన్నికలు ఒక ఏడాది కూడా లేనప్పుడు మొన్న కూడా ఇప్పుడు తగాదాలు కూడా అవే కదా. విజయవాడ చాలా ముఖ్యమని మీరు అంటుంటే అక్కడ బోనవ మహేశ్వరరావు లేకపోతే కేసినేని నాని లేకపోతే వాళ్ళతో కుదురుతుందా కేసినేనని సోదరుడు. కాబట్టి ఆర్ట్స్ నెల్లూరులో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలే చెప్పాడు. ప్రకాశం జిల్లాలో మొన్న జరిగిన ఘటనలో ఒక ముఖ్యమైన కారణం ఇద్దరు పోటా పోటీ పడి ఏవో వెహికల్స్ కూడా ఇచ్చి జనాన్ని తీసుకురావడం. సో అంతర్గతంగా ఐక్యత కన్సల్టేషన్ లేకపోగా ఈ అనైక్యత పెరుగుతుంది. ఇప్పుడు అదనంగా తెలంగాణ ఫ్యాక్టర్ కూడా ఒకటి తగిలించుకుంటున్నాడు, దానివల్ల తెలంగాణలో కూడా సందేహాలు. మూడోది అధినేత సమయం ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇవన్నీ అంటే అయిపోయింది వచ్చేస్తాం అనుకునేవాళ్ళు దాంతోపాటు పక్కననే ఉన్నటువంటి నీడలను కూడా చూడటం అంత ఏకపక్షంగా ఏం లేదు. ఇప్పటికి కూడా చక్కదిద్దుకోవాల్సిన ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ముందు మీ కార్యకర్తల కాన్ఫిడెన్స్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అది చేయాలంటే నిజమైన సమస్యలను పట్టుకోవాలి, నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ ప్రచార వ్యూహాలు
మీడియా సోషల్ మీడియా వ్యూహాలు కానీ అవన్నీ గ్రహించాయి సార్. ఇప్పుడు ఎట్లాగూ చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు రేపు 27వ తారీఖు నుంచి. మనం మాట్లాడిన ఎక్కువ భాగం సంస్థాగత విషయాలు. రెండోది సరైన వ్యూహం రూపొందించుకొని సూటిగా వెళ్ళటం, సమస్యలను ఐడెంటిఫై చేయటం, నాలుగోది అందరినీ రంగంలోకి దించటం. అదే కదా ప్రతి చోట చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తప్ప మిగతా వాళ్ళు లేకపోతే అది కూడా ఒక లోపంగా ఉంటుంది కదా. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ని కేటాయించేయాలి సార్. ఇప్పటికే ఇప్పటికే అది ఇంకా పూర్తిగా జరగలేదు కాబట్టి సన్నాహాల్లోనూ తర్వాత దానికి సంబంధించిన సర్దుబాట్లలో ఇంత సమస్య ఉంటే జనసేనకి ఎట్లా ఉంది సార్? అంటే మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం జనసేన గురించి మనం బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఉన్న కొద్ది గొప్ప మంది కూడా. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉందా లేదంటే, ఎందుకంటే పార్టీ వాళ్ళు చెప్పే మాట ఇప్పుడు వీళ్ళు వెళ్ళినంత మాత్రాన ఏం వీళ్ళేం పెద్ద ఇదేం కాదు, జనాలను ఆకర్షించే నాయకులు కాదని చెప్పి. ఏమండి ఇప్పుడు వాళ్ళు వస్తే అద్భుతమైన నాయకుడు అని కేసీఆర్ గారు చెప్తున్నారు వాళ్ళ గురించి. ఇప్పుడు మన పార్టీ ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, పోటీ చేశారు, ఆయనకు వైసీపీ గురించి కూడా ఆయనకు తెలుసు. మూడవది ఆయనకు వ్యాపార ఆర్థిక వనరులు ఉన్నాయి, మీడియా వనరులు ఉన్నాయి, ఇవన్నీ దాని మీదే ఆధారపడ్డారు కదా మొన్నటి వరకు చాలా వరకు ప్రచారానికి. అందుకనే ఏదో పార్టీ మారినంత మాత్రాన లేదా ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యక్తులను తీసేయడం వల్ల ఏమీ లేదనుకోవటం. ఒక సెక్షన్ ఆఫ్ బేస్ మీ బేస్లో ఒక సెక్షన్ అటు మెల్లగా చూస్తూ ఉంది అనేది అయితే నిజం. ఇంకా ఎంతమంది వస్తారు రంగంలోకి మనం చెప్పలేం. అది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి దగ్గర అవ్వటం అవ్వకపోవటం, బీజేపీ విషయంలో ఒక నిర్ధారణకు రావటం. ఈ రెండు జరగకపోతే మటుకు జనసేన గురించి ఇటీవల కాలంలో మనం అంత లోపల విషయాలు వదిలేయండి, బయట కూడా గొప్పగా ఏమి కదలికలు చూడట్లేదు. వేరే పార్టీకి జనసేన కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు కనపడతా ఉందా సార్? ఏమైనా అంటే అది టీడీపీకి ఒకవేళ జనసేన కలిస్తే అది ప్లస్ అయ్యే అంటే జనసేన నాయకులు రేపు వచ్చే యువగళం అది యువశక్తి అనే దాని మీద చాలా ఆశ పెట్టుకున్నారు. గతంలో ఇప్పుడు లోకేష్ కూడా యువగళం అంటున్నాడు, జగన్ అసలు నేను యువ నాయకుడిని అని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ యువ అని తగిలించుకున్నంత మాత్రాన యువతంతా వస్తారని కాదు, దానివల్ల వాళ్ళకున్న బేస్ కొంచెం కన్సాలిడేట్ కావచ్చు. కానీ తర్వాత తీరా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు నిర్ణయం వేరే ఉంటుంది. ఎందుకంటే ఒక 6-7 నెలల ముందు నుంచి ఈ పార్టీకి ఈ నాయకుడికి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది నిర్ణయించుకోవడం మొదలు పెడతారు. మొదటేమో అంత ఈ సర్వేలు ఇచ్చేవాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చము అనే మాటను బేస్ చేసుకునే సర్వేలు చేస్తూ ఉన్నారు సార్. అంటే కలిసి పోటీ చేసే విధంగా ఉంది కాబట్టి అనే సినారియో ప్రకారం కూడా కనబడుతుంది. రెండు ఉన్నాయి దాంట్లో. ఆ కలిసి పోటీ చేయడం అన్న దానికి కూడా వితౌట్ బీజేపీ, విత్ బీజేపీ వెళ్తే జనసేనకు ఉన్నది కూడా పోతుంది. బీజేపీ అండ్ జనసేన వస్తే కూడా తెలుగుదేశానికి తగ్గుతుంది. ఇంత స్పష్టంగా వాళ్ళు బీజేపీ వాళ్ళ నష్టం తప్ప లాభం లేదని చెప్తున్నా దాని మీద ఇదమిద్దంగా లేదు అని చెప్పడానికి చంద్రబాబు సిద్ధంగా లేండు, ఉంటేనే మంచిది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే చాలా అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కూడా మాకు ఒక 60-65 సీట్లలో మాకు ఇబ్బంది ఉండదు, ఎట్లాగో మేము 60-65 వస్తాం అంటున్నారు. ఆ తేడా దగ్గరే వస్తుంది సమస్య. ఒకవేళ 60-65 వచ్చాయనుకుంటే కూడా అంటే వాళ్ళ మాటల్లో కొంచెం పెంచి చూశారు అనుభవం ఇవన్నీ బట్టి చూస్తే అప్పుడు అది ఎక్కడ తేలుతుందంటే ఆ ఫిగరు 40-45 మధ్యలో ఆ ఫిగర్ తేలుతుంది. ఎందుకంటే అన్నీ మీ అంచనాల ప్రకారం జరగవు కాబట్టి. మరి అదే సమయంలో అధికార పార్టీ కూడా అలర్ట్ చేసుకుంటూ వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు కదా. కాబట్టి చాలా రసవత్తరంగా ఉంటుంది కానీ డిసైడెడ్ అని చెప్పడం మటుకు అది నిజం అనిపించదు. రెండు వైపులా మోహరించిన శక్తులు ఎవరన్నదే ఇంకా అస్పష్టంగానే ఉంది. ఆ సర్వేలో చెప్పిన కీలక అంశంలాగా ఏ తరగతులను మీరు కొత్తగా ఏ వాగ్దానాలతో ఆకర్షిస్తున్నారు? ఇప్పుడు మీరు జగన్ అది 2017లోనే చేసుకున్నాడు ఆయన పాదయాత్ర నవంబర్ అనుకోండి, అంటే ఒక 6 నెలల ముందుకే తన వాగ్దానాలు ఏంటి, తన ప్రణాళిక ఏంటి, ఏమిస్తాను వీటన్నిటితో స్పష్టంగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇదివరకు చేసినవి ప్రజలు ఒకసారి ఓడించారు కాబట్టి అవి సరిపోవు అనేది స్పష్టం కదా. కొత్తగా మీరు ఏం ఐడెంటిఫై చేశారు, ఏం చేయాలనుకున్నారు? మొత్తానికి ఈ ఎన్నికలు మాత్రం చాలా అన్ని పార్టీలకు కీలకంగానే ఉండబోద్దాం. అన్ని పార్టీలకు అందులో తెలుగుదేశానికి. తెలుగుదేశం సమస్య ఏంటంటే 12వ సారి కూడా ఓడిపోతే కనుక అదే ఒక పక్క. అందుకే కదా సార్ ఇప్పటికే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఒకసారి మనం గెలిచామంటే 30 ఏళ్ళ వరకు డోకా ఉండదు. అదే వేరే మనం మాట్లాడాం కదా, అదే ఆయన ఉత్సాహం అక్కడ ఉండే సమస్యలు కొన్ని అక్కడ ఉండొచ్చు కానీ
బట్ తెలుగుదేశం పార్టీకి ఇది ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇదివరకే ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి 2017-22 మధ్యలో ఒకసారి 2012-17 మధ్యలో ఒకసారి చేస్తున్నాడు కాబట్టి 12 కూడా కాదు, వాళ్ళ తేదీ ఏదో కొంచెం వేరే ఉంది. యోగి కంటే ముందు 17-22 అఖిలేష్ అనుకుంటా. సో అది ఇప్పుడు ఆయనకు ఒక స్టేచర్ ఇచ్చింది కదా, ఇప్పుడు ములాయం స్థానంలోకి ఎలా రావాలి అవి ఆయన ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన స్టేచరు. ఇక్కడ లోకేష్కి వచ్చేసరికి ఎన్నికల్లోనే ఇంకా గెలవలేదు, తనను తాను ఒక ఇండిపెండెంట్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కేటీఆర్ను చేయడానికి కూడా కేసీఆర్ జాతీయ పార్టీ ఇవన్నీ చేయడం చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇన్ని సమస్యలు ఉంటాయి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీలో లీడర్షిప్ ట్రాన్సిషన్, కొత్త లీడర్ ఆఖరి చంద్రబాబు రాజీవ్ గాంధీలు కూడా ఇందిరా హత్య జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీని వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారు ఆ సాయంత్రమే. దాంతో ఆయన ప్రధాని హోదాలో ఎన్నికల్లో పాల్గొన్నారు, ఎప్పుడు లేని విధంగా 400 స్థానాలు వచ్చాయి. అయినా 2 ఏళ్లలో సమస్యల్లో పడిపోయాడు కదా బోఫోర్స్తో. సో ఇలా ఉంటాయన్నమాట విషయాలు, చూడడానికి చాలా పైకి కనిపించవు కానీ ఇక్కడ ఆ హోదా లేదా స్థాయి ఇప్పుడు తెచ్చుకోలేదనుకోండి చంద్రబాబు యాక్టివ్గా ఉన్నప్పుడే, తర్వాత అది మరింత సవాల్ అవుతుంది. ఎస్ ఎస్, ఈ సర్వేలన్నీ కూడా ఇప్పటికీ ఎన్నికల సమయాలు కాబట్టి మేకపోతు గాంభీర్యం లాగా ప్రదర్శించే విధంగా అది కూడా ప్రచారంలో ఒక భాగం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.